విజయనగరం జిల్లా సాలూరు స్వీట్ అండ్ బేకరీ షాపులను అధికారులు సీజ్ చేశారు. సాలూరులో దొడ్డిదారణ మరియు చట్టాన్ని ఉల్లంఘించి వ్యాపారాలు నిర్వహించినటువంటి షాపులపై దాడులు చేశారు అధికారులు. సాలూరులో ఉన్నటువంటి అన్ని స్వీట్ అండ్ బేకరీ షాపుల వద్ద వెళ్లి తనిఖీలు నిర్వహించి కొన్ని షాపులను సీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ షేక్ ఇబ్రహీం, మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు, ఎస్ఏ శ్రీనివాసరావు అందరూ కలిసి కాలినడకన వెళ్లి షాపులను సీజ్ చేశారు. చట్టాన్ని వ్యతిరేకించిన వారు ఎవరికైనా శిక్ష తప్పదని మీడియాకు తెలియజేశారు. నేను కమిషనర్ సాలూరు పురపాలక సంఘం. ముఖ్యంగా లాక్డౌన్ విషయంలో మనం ఎంత జాగ్రత్త వహిస్తున్నా సరే ఇక్కడ చాలామంది ఈ బేకరీ వాళ్ళందరూ కూడా తీయడం, బ్యాక్ డోర్లను చంపడం, లేదంటే తయారు చేసి రొట్టెలు తయారు చేసి ఇస్తున్నామని అనడం, ఇవన్నీ కూడా వస్తున్నాయి. కానీ వాళ్ళు వాడుతున్నది ఏ ఇప్పుడు సరుకిస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదనే ఉద్దేశంతో, అంతేకాకుండా పురపాలక సంఘ పరిధిలో ఎక్కడ కూడా ఎసెన్షియల్ కమోడిటీస్కి తప్ప ఇంకెవరికి కూడా అవకాశం ఇవ్వలేదు అమ్ముకోవడానికి. వాళ్ళ మీద చర్యలుగా తహసీల్దార్ గారి సహాయంతో ఇక్కడ మేము షాపులను బేకరీలను అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే తప్ప ఎవరి తాలూకా వ్యాపారాలను కానీ ఇవి కూడా ఎవరిని అవమానపరచడం గురించి కానీ లేదనంటే వ్యాపారాలు నష్టపరచడం గురించి కానీ కూడా కాదనేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి దయచేసి మీరు ఇళ్లలో ఉండి ఇంట్లో ఉండిన సామాన్లు మాత్రమే తింటూ బేకరీల్లో ఉండే వాటిని తినొద్దనేసి మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను.